ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన యొక్క హరివాస్తు ఛానల్ మనం 2019లో ప్రారంభించడం అనేది జరిగింది. సో 2019 నుంచి ఈరోజు వరకు మనం స్పెషల్గా అందరూ చెప్పనటువంటి ఒక కొత్త టాపిక్ గురించి ఏం చెప్పామంటే రెండు టాపిక్స్. అందులో ప్రధానమైనది మధ్య ద్వారాలకు సంబంధించిన వాస్తు ఒకటవది, రెండవది బ్రహ్మస్థానానికి సంబంధించి. ఇంకా రాను రాను శాస్త్రాల్లోని అధ్యయనము శాస్త్రాల్లోని లోతుకు వెళ్ళి ఎన్నో అంశాలను మనం తీసుకొని వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ఏంటంటే అసలు ఈ మధ్య ద్వారాలకు సంబంధించి అసలు నిజంగా పెట్టాలా లేదా, అసలు ఏదన్నా శాస్త్రాల్లో వీటికి సంబంధించిన వివరణ ఉందా, వీటికి గురించి నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరందరూ మా హరివాస్తు ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే కనుక మీరందరూ మా హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందికి కూడా మన హరివాస్తు ఛానల్ గురించి చెప్పండి, షేర్ చేయండి. దానితో పాటుగా మన హరివాస్తులో చెప్పే ఎన్నో రహస్యాలు కొన్ని పురాతనమైన పుస్తకాలలోని కొన్ని టాపిక్స్ కొన్ని పిక్స్ రూపంలో తీసుకొని మేము టెలిగ్రామ్ ఛానల్లో కూడా పంపిస్తూ ఉంటాం. సో మీరు ఇవన్నీ కూడా చూసి ఇంకా నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఒకటే ఏంటంటే అసలు ఏదైనా శాస్త్రంలో ఉందా అని చాలామంది మాట్లాడుతున్నారు. సో గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పానండి, మనసారలో మనకు వీటికి సంబంధించిన వివరణ అనేది ఉంది, దాంతోపాటుగా వాస్తు విద్యలో మనకు దీనికి సంబంధించిన వివరణ ఉంది. సో శాస్త్రాలలోని అవగాహన శాస్త్రాలలోని సరైన పాయింట్ అనేది క్యాచ్ చేయలేని వ్యక్తులు వీటి గురించి అవగాహన లేక అజ్ఞానులుగా మారి, అంటే కేవలం ఒక పాయింట్ పడితే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని పట్టుకుంటే మనం ఏం చేయలేమండి. మధ్యలో పెట్టొద్దండి, మధ్యలో పెడితే ఇట్లా జరుగుతుందని ఒక పుస్తకంలో చదివాను, ఇక అంతే. దాని కండిషన్స్ ఏంటి, మీరు అది అర్థం ఎందుకు చేసుకుంటారు? కండిషన్స్ అనేవి ఎన్నో రకాలుగా ఉంటాయి. మధ్య సూత్రానికి సంబంధించిన ఒకటే వివరణ నేను చెప్తున్నాను. ద్వారం యొక్క మధ్య సూత్రము ఇంటి యొక్క మధ్య సూత్రము కలవకూడదు. ఇది కేవలం ఒక బిజినెస్ సెంటర్కి, లేదంటే మన షాప్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసెస్ కడుతున్నారు, లేదంటే ఒక టెంపుల్ కడుతున్నారు అంటే మాత్రమే ఇంటి మధ్య సూత్రము ద్వార మధ్య సూత్రం అనేది కలవచ్చు. మిగిలిన వేటికి కూడా ద్వార మధ్య సూత్రము ఇంటి మధ్య సూత్రము కలవకూడదు. సో ఈరోజు నేను మీకు మనసారా అనే ఒక శాస్త్ర గ్రంథం ఉంది. సో ఈ గ్రంథానికి సంబంధించిన దాంట్లో మీకు ఒక పాయింట్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఒక్కసారి మీరు ఈ వీడియో అనేది చూస్తూ ఉండండి, మీకు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానండి, ఓకేనా? సో క్లియర్గా చూస్తూ ఉండండి. సో మీకు లైవ్గా ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. సో యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మానవుల ఇండ్లన్నిటికీ సరిపో విధముగా ద్వారస్థానము చెప్పేదను వినుము. ఓకే, సో ఇంటి యొక్క పొడవు వెడల్పులను 9 పదములు చేయవలను, మేడలకు దేవాలయములకు తూర్పు మధ్యమును మహేంద్ర పదముననే, తూర్పు ద్వారమును మహేంద్ర పదముననే, లేక మధ్య సూత్రమునకు ఎడమవైపు ద్వారమును పెట్టవలెను. సో మీకు ఒక పాయింట్ ఇక్కడ అర్థమైందో లేదో, మధ్య సూత్రానికి ఎడమవైపు అన్నారు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, బయటి నుంచా సార్ ఇది లోపల నుంచా అని కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 100% లోపలి నుంచి చెప్పబడింది. ఎందుకంటే సెంటర్ లైన్కి ఈశాన్యం అంటే ఎడమ వైపు మాత్రమే జరిపి పెట్టాలనేది కండిషన్. సో ఆ ఒక్క కండిషన్ ఇక్కడ లేకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇదే కండిషన్ మిగతా వాటికి ఎట్లా చెప్పారనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇందులో మీరు దక్షిణానికి సంబంధించి కూడా చూస్తే ఇక్కడ చూడండి, గృహక్షత పదములో మహాద్వారము పెట్టవలను, లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున ద్వారము పెట్టవలను. క్లియర్గా పెట్టారు చూడండి. మళ్ళీ పడమటి దిక్కున కూడా చూస్తే ప్రధాన ద్వారము గల దేవాలయము రాజహర్షములకు పుష్పదంత పదము, లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున మహాద్వారము పెట్టవలను. సో ఇక్కడ కూడా అర్థమైంది కదా. మళ్ళీ ఉత్తర ద్వారం కూడా మీరు చూస్తే మహాద్వారం భల్లాట స్థానంలో అంటే వాయువ్యం నుంచి 4వ స్థానం గురించి చెప్పబడింది. సో లేక మధ్య సూత్రమునకు ఎడమ వైపున పెట్టవలను.
ముఖ్య నాగ అనిల రోగ శేష అసుర పదములో ఉపద్వారములు కిటికీలు పెట్టవలెను అని. ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈశాన్యము మొదలుకొని ఆగ్నేయము నైరుతి వాయువ్యము, సో ఇది ఇంపార్టెంట్ కాదండి, సో ఇది ఒక ఇంపార్టెంట్ మేజర్ పాయింట్ అన్నమాట. సో ఇది మనకు మనసారకు సంబంధించి చూసుకోండి ఇక్కడ మనసార గ్రంథము. సో వీటికి దాంట్లోనే మనకు ఈ రహస్యాలన్నీ మనకు దొరికాయి. సో కేవలం మీకు ఒకే ఒక పుస్తకం కాకుండా నేను ఇంకొకటి కూడా మీకు ఏం చూపిస్తానంటే, ఈరోజు మనకు గాయత్రి శాస్త్రీయ గృహవాస్తులో కూడా వీటికి సంబంధించిన వివరణ ఉంది. నేను ఇది కూడా మీకు ఇందులోని రహస్యం ఏముంది ఇది కూడా ఒకసారి చూపిస్తూ ఉంటాను. సో మీరు, నేను గతంలో కూడా మీకు చెప్పానండి ఏంటంటే, మనకు ఈ మనసార కానీ ఈ పుస్తకాలు కానీ ఏవైనా కూడా మనకు దేవుళ్ళు .com అవైలబిలిటీ ఉన్నాయి. మీరు శాస్త్రాలలోని రహస్యాలు తెలుసుకోవాలి, ఇంకా డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలు పర్చేస్ చేయండి. సో ఇందులో కూడా మీకు ఒక పాయింట్ నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. సో చాలామంది కూడా ఏంటంటే అసలు వీటికి సంబంధించిన అవగాహన లేక ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి. సో చాలామందికి అయితే సబ్జెక్ట్ ఐడియా లేదు. సో సబ్జెక్ట్ ఐడియా లేని వాళ్ళకి నేను ఏం చెప్పాలండి చెప్పండి, మీరు కూడా ఆలోచన చేయండి. సో 100% మనం అసలు ద్వారం ఎక్కడ పెట్టాలి అనేది ఎన్నో కండిషన్స్ ఉంటాయి, అవన్నీ వీళ్ళకు తెలియదు. సో పరేషాన్ చేస్తూ ఉంటారు అన్నమాట, కేవలం ఏదో యూట్యూబ్లో కామెంట్లు పెట్టడం మాట్లాడుతూ ఉండడం అనేది చేస్తూ ఉంటారు. ఈ మధ్య సూత్రానికి సంబంధించిన దాంట్లో మన గాయత్రి వాస్తులు ఏం చెప్పారు, సో ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు, చూస్తూ ఉంటాను. సో ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, అట్టి గురుస్థానమున అంటే మధ్య ద్వారం అన్నమాట, గురుస్థానమున మధ్య ద్వారము నుంచవలసి ఉన్న ఆ దిబ్బాగ మధ్య సూత్రమునకు కొంచెం ఎడమ వైపునకు ద్వార మధ్య సూత్రమును జరిపి ఉపమధ్యము నందు ద్వారము స్థాపించదగి ఉండును. అంటే ఇది ఇండ్లకు సంబంధించింది. సో ఇక్కడ కూడా మీరు చూడండి, మధ్య సూత్రస్య వామేతు ద్వారం కూర్వా ద్విచక్షణాం సో అని మనసారమునందు చెప్పబడినది. సో మనకు ఇలాంటి ఎన్నో రహస్యాలు నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో చెప్పేవాళ్ళు మీకు లేరు. ఒరిజినల్ శాస్త్రాలు మొత్తం కనుమరుగైపోతున్నాయి, ఒరిజినల్ శాస్త్రాలను మొత్తం నాశనం పట్టిస్తున్నారు. కొత్త వాస్తు అని చెప్పి తీసుకొచ్చి, నవీన వాస్తు అని చెప్పి తీసుకొచ్చి మేము పరిశోధన చేశాము అని చెప్పి మాట్లాడుతున్నాము. అయితే మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పరిశోధన చేసి టెస్టింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చూడండి, వాళ్ళు మధ్య ద్వారం అంటే కరెక్ట్గా ఇంటి సెంటర్ ఒక్క సెంటీమీటర్ కూడా చేంజ్ చేయకుండా డోర్ పెట్టారు, పెట్టి అట్లా ఒక వందల మందికి అబ్జర్వేషన్ చేశారు వాళ్ళకి ఎట్లా నడిచింది, వాళ్ళకి బాగైందా లేదా. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇట్లాంటి మన గ్రంథాల్లో అందించడం జరిగింది. సో అట్లా ఒక్క ద్వారం అని కాదు, ఎన్నో ద్వారాల మీద, దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్ల మీద, వాటర్ ట్యాంక్ల మీద అనుకోండి, లేకపోతే గుడిసెల మీద అనుకోండి, కొలతల మీద అనుకోండి, పదమండలి మీద అనుకోండి, గణితం మీద అనుకోండి, ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన కొలతల మీద. సో ఇలా ఎన్నో పరిశోధన చేసి వాళ్ళు మనకు అందించినదే ఎన్నో రహస్యాలు అందించారు. ఈ నవీన వాస్తు వాళ్ళు వచ్చేసేసి వాళ్ళేమంటారంటే, మేము గత 30 సంవత్సరాలుగా మేము పరిశోధన చేస్తున్నాం, మహర్షులు చెప్పిందంతా తప్పు అంటే ఎట్లా నమ్ముతామండి, ఆలోచన చేయండి. మనము ప్రస్తుత కాలంలో సైంటిస్టు అని మాట్లాడతాం. సో సైంటిస్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళు పరిశోధన చేసి మేము ఇది కనిపెట్టామంటున్నారు. అలాంటి కనిపెట్టిన ఎన్నో మన మహర్షులు ఎప్పుడూ కనిపెట్టారు, అది ఎందుకు ఆలోచన చేయట్లేదు. ప్రపంచ దేశాలలో వాడే ప్రతిదీ భారతీయులు, మన పూర్వీకులు ఎక్కడో కొన్ని మూలాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే వాళ్ళు తయారు చేసినట్టు చరిత్రలోనే ఉన్నాయి. విమానం కనిపెట్టింది ఎవరండి, మన భారతీయులే కదా, అది ఆలోచన ఎందుకు చేయరు. దాన్ని తస్కరించి అక్కడ నుంచి లండన్కి వెళ్ళిపోయింది, ఆ డాక్యుమెంట్స్ అన్నీ, వాటికి సంబంధించిన ప్లానింగ్స్ మొత్తం అక్కడ నుంచి మళ్ళీ వైట్ బ్రదర్స్ తీసుకున్నారు. సో వాళ్ళు డెవలప్మెంట్ చేశారన్నట్టు చూపించారు. అట్లా ఒకటి కాదండి, కొన్ని వందల వేల ప్లానింగ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి సైంటిస్టులు చేసిన అంటే పరిశోధన చేసినవెన్నో కూడా మన భారతీయుల నుంచి ఎన్నో తీసుకొని వెళ్ళిపోయారు. మన వేదాలలో పురాణాలలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మనం హిందువులమై ఉండి అసలు ఒరిజినల్ శాస్త్రాలను కాపాడే దిశగా ఎవ్వరూ వెళ్ళట్లేదండి. ఈ కాలం ఎట్లయిపోయిందంటే అందరూ ఎంజాయ్మెంట్
ఎంజాయ్ లైఫ్. వాస్తు ఎట్లా ఉంటే ఏముంది, డబ్బులు ఉంటే అయిపోయింది, మజా తీసుకుందాం, ఇది కాదండి. మీరు మజాగా చేసుకుంటారా, తాగుతారా, తింటారా, మన భారతీయ సంస్కృతిని కాపాడే దిశగా కొంత నన్న ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ శాస్త్రాలన్నీ మొత్తం అందరికీ దూరం అయిపోయి నాశనం అయిపోతాయండి. వాస్తుశాస్త్రం అనేది ఏదో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు, ఒక గృహానికి సంబంధించింది. అర్థమైందా? అలాంటి గృహానికి సంబంధించింది మన మహర్షులు చెప్పారు. హిందువులు పాటించాలని ఏం చెప్పలేదు, ముస్లింలు పాటించాలని ఏం చెప్పలేదు. వాళ్ళు మనకు అందించిన శాస్త్రం ఈ ఇంటి నిర్మాణం, భవన నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు వాళ్ళు మనకు చెప్పారు. మళ్ళీ ఆ సూత్రాలన్నీ మనం పాటిస్తే మన యొక్క లైఫ్ అనేది చాలా స్మూత్గా, చాలా ప్రశాంతంగా, అందరూ బాగుండే విధంగా వెళ్ళాలనే కదండి. ఆ ఆలోచన దిశలో మీరందరూ ప్రయత్నం చేసి మీరందరూ మా హరివాస్తు ఛానల్కి సపోర్ట్గా నిలుస్తూ మనం ఇలాంటి రహస్యాలను 10 మందికి షేర్ చేద్దాం, 10 మందితో మన ఒరిజినల్ వాస్తుని పాటించేలాగా చేద్దాం. అసలైన శాస్త్రానికి మీరందరూ సహకరించాలని, ఒరిజినల్ శాస్త్రాలను ఇంకా తీసుకొని రా వచ్చే విధంగా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.